రైతులకు అనేక విధాలుగా హామీలు ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడు కూడా రైతుల మీద దృష్టి పెట్టిన దాఖలాలే లేవు ప్రతి సంవత్సరం కూడా జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా రైతు నష్టపోతున్నారు సకాలంలో విత్తనాలు అందించలేదు సబ్సిడీ మీద ఎరువులు అందించరు సకాలంలో పంట ఉత్పత్తులు కొనుగోలు చేయరు కొనుగోలు చేసిన సకాలంలో డబ్బులు చెల్లించరు ఈ రోజున ఈ రాష్ట్రంలో గత 15 రోజులుగా అకాల వర్షాలు కురిపే రైతాంగం తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే ఈ రోజున ప్రతిపక్ష నాయకులు రైతుల దగ్గరికి వెళ్ళి వారు నష్టపోయిన విధానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విశ్లేషించి వెంటనే రైతాంగ వద్దనుండి ధాన్యం కానివ్వండి మిరప కానివ్వండి అలాగే జొన్న మొక్కజొన్న పొగాకు ఇతర ఉత్పత్తులన్నీ కూడా కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు స్పందించకపోవడం కనీసం సందర్శించకపోవడం అలాగే ఎనిమరేషన్ చేయించకపోవడం ఈ రోజు కూడా జరగలేదు కాబట్టి ఎప్పటికైనా ఈ ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము అలాగే ధరల స్థిరీకరణ నిధి ఇంతవరకు ఆయన ఏర్పాటు చేయలేదు నేషనల్ కలామిటీ నిధి కూడా ఇంతవరకు ఇతని వల్ల అందించలేకపోయారు అలాగే రైతులకు 12500 రూపాయలు ప్రతి సంవత్సరం చెల్లిస్తారని చెప్పి ఈ రోజున 7500 రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు అన్ని విధాలుగా రైతులను దొంగ చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి రైతు ద్రోహిగా మిగిలిపోతాడని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే సబ్సిడీ మీద ఈ రోజున టార్పాలను పట్టాలు అందించలేదు స్ప్రింక్లర్లు అందించలేదు విత్తనాలు అందించలేదు అన్ని విధాలుగా రైతుని మోసం చేసిన వ్యక్తి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆర్బీ కేలని చెప్పి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి అవి రైతు దగా కేంద్రాలుగా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు ఆ ఆర్బీ కేలలో కూడా సమాధానం చెప్పరు ఏదైనా ఉత్పత్తులు కొనుగోలు చేస్తే ఆ ఉత్పత్తులకు తిరిగి డబ్బులు చెల్లించరు పూర్తిగా రైతు దగా ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మిగిలిపోతుందని చెప్పి అలాగే ఈ రోజున ఒక శుభవార్త హైకోర్టు జీవో నెంబర్ 1 ని రద్దు చేసింది మనందరికీ తెలుసు అది ఒక నల్ల చట్టం బ్రిటిష్ హయాంలో ప్రజల గొంతుని నొక్కడానికి ఏర్పాటైన చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా దాన్ని ప్రవేశపెట్టి మనందరం చూసాం మేధావులు ప్రజలు మీడియా అందరూ కూడా గొంతెత్తి అరిచారు ఈ చట్టం చల్లదు ఇది చాలా తీవ్రమైన చట్టం ఉపసంహరించుకోమని అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పడిచమని పెట్టడం జరిగింది ఈ రోజున హైకోర్టు ప్రజాస్వామ్య విలువలకి అద్దం పడుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛకి అద్దం పడుతూ జీవోను రద్దు చేయడాన్ని రాష్ట్ర ప్రజలందరూ మీడియా అందరూ కూడా స్వాగతిస్తున్నారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని రైతులకు ఉన్నటువంటి ధాన్యం మొత్తం కూడా ప్రతి చివరికి వరకు కూడా కొనాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను